हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं श्री सौभाग्य मैरेज ब्यूरो कार्यक्रमानिकि स्वागतं विवाहं अनेदी प्रति ओक्करि जीवितंलो चाला मुख्यमैन घट्टं मी इंट्लो विवाहं कानि अम्मायि कानि अब्बायि कानि उन्नारा वारिकि तगिन संबंधं कोसं एदुरु चूस्तुन्नट्लयिते श्री सौभाग्य मैरेज ब्यूरोनि संप्रदिंचंडि मैडम तो लाइव लो मात्लाडाली अनुकुंटे स्क्रीन पैन स्क्रोल अवुतुन्न नंबर की काल चेसि लाइव लो मात्लाडोच्चु लेकपोते अपॉइंटमेंट तीसुकोवाली व्यक्तिगतंगा कलवाली अनुकुंटे ना पक्कगा मैडम व्यक्तिगत नंबर कनिपिस्तुन्ना ई नंबर की काल चेसि मैडम अपॉइंटमेंट नि तीसुकोवच्चु इप्पुडु मैडम मनतो पाटु उन्नारु तेलंगाण मैरेज लिंक्स प्रेसिडेंट श्रीमती कोनाल भाग्यलक्ष्मी रेड्डी गारु नमस्ते अंडि नमस्कारं अम्मा ओक चक्कनि श्लोकं तो मन कार्यक्रमान्नि प्रारंभिंचेद्दामंटारा तप्पनिसरिगा श्रीमाता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुज्जता ओं श्री मात्रे नमः हिंदू धर्म प्रेक्षकुलंदरिकी कूडा सकल शुभालु अम्मवारी इव्वालनि कोरुकुंटुन्नानु मेडम मुंदुगा विवाहं विषयंलो चाला पोंतनलु चूस्तू उंटाडु नाडी पोंतन अनि इला एन्नो विषयालु परिशीलन चेस्तू उंटारु कदा आ परिशीलन चेसिन तर्वात विवाहं चेस्तू उंटारु मुंदुगा षष्ठाष्टकालु अनि कूडा चूस्तू उंटारु कदंडी अंटे एंटंटारु షష్టాష్టకాలంటేనమ్మా చాలామందికి తెలియదు పాపం ఏమిటి అది ఎలాగా అవుతుందండి అనేసి అంటూ ఉంటారు అన్నమాట ఈ షష్టాష్టకాలు అనేవి ఆరు ఎనిమిది అనమాట షష్టమి అంటే షష్టము అంటే మనం ఏమిటి షష్టి అంటాం కదా అది ఆరవ తేదీ అవుతుంది అష్టమి అంటే ఎనిమిదవ తేదీ అవుతుంది అలాగా మనకి జాతక చక్రంలో ఆరవ గడిలో నుంచి అవతలి వాళ్ళకి ఎనిమిదవ గడి కలిసింది అనుకోండి వాళ్ళు ఎనిమిదో గడిలో ఉన్నారు మనం ఆరో గడిలో ఉన్నాము సపోజ్ మనకి మన నుంచి లెక్కబెట్టినప్పుడు వాళ్ళు ఆరుకో ఎనిమిదికో వచ్చారనుకోండి అప్పుడు షష్టాష్టకాలు అవుతాయి వాళ్ళ నుంచి లెక్కబెట్టినప్పుడు కూడా సేమ్ అలాగే వస్తుంది ఒకరికి ఆరు వస్తే ఒకరికి ఎనిమిది వస్తుంది అప్పుడు పెళ్లి చేయొద్దు అంటారు ఎందుకంటే కొంచెం కష్టాలు పాలవుతారని ఎందుకంటే అష్టమ స్థానం కొంచెం కళత్ర స్థానానికి కన్నా కూడా కొంచెం ఆయుర్ధాయం అన్నీ కూడా సౌభాగ్యం అన్నీ కూడా అష్టమంలోనే ఉంటాయి షష్టమంలో రోగాలు ఉంటాయి అందువల్ల రెండింటికి కలిస్తే ఎలా అమ్మా మరి వాళ్ళ జీవితం వంద సంవత్సరాల జీవితం బాగుండాలి కదా అందుకని వద్దంటారు ఓకేనండి ముందుగా ప్రొఫైల్స్ చూద్దామండి తప్పనిసరిగానమ్మా బ్రాహ్మిన్స్ బాబు అబ్బాయి వరుడు అనమాట 32 సంవత్సరాలు 5.9 హైట్ బీటెక్ సాఫ్ట్వేర్ 8.5 లక్షల ప్యాకేజీలో ఉన్నారండి అబ్బాయి ఈ అబ్బాయి వీళ్ళు శాఖ పట్టింపు ఏం లేదంటున్నారు అందువల్ల ఎవరైనా సరే బ్రాహ్మిన్స్లో అమ్మాయి ఉన్నవాళ్ళు చక్కగా పెళ్లి చేసిస్తే చాలంటున్నారు మంచి ప్యాకేజీ వెల్ షెటిల్డ్ అండి వీళ్ళు ఒక 30 ఏళ్ళ వరకు అమ్మాయి ఉండొచ్చు వయసు 29-30 అన్న మాకు ఓకే అంటున్నారండి ఈ విషయం గమనించండి నెక్స్ట్ బ్రాహ్మిన్స్లో ఇంకొక అబ్బాయి 28 సంవత్సరాలు 5.9 హైట్ ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు 6,000 నియోగులు అండి వీళ్ళు ఈ విషయంలో ఎవరైనా సరే 6,000 నియోగులు అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా బ్రాహ్మిన్స్లో అమ్మాయి అండి 30 సంవత్సరాలు 5.1 హైటు ఎంబీఏ చేసింది ఎంఐ ఎంటెక్ చేసింది తర్వాత చాలా 4-5 పీజీలు చేసిందండి ఎంఐ ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి అమ్మాయి వయస్సు 30 సంవత్సరాలు అందువల్ల ఎవరైనా సరే వెల్ సెటిల్డ్ చక్కని అంటే ఇక్కడ ఉన్న అబ్రాడ్లో ఉన్నా సరే వీళ్ళకి ఓకే అందుకని ఎవరైనా బాగా చదువుకుని ఉన్నటువంటి కుటుంబం నుంచి ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు తర్వాత బ్రాహ్మిన్స్లో అమ్మాయి అండి 26 సంవత్సరాలు 5.2 హైటు బీటెక్ ఎంబీఏ అండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది అమ్మాయి 10 లక్షల ప్యాకేజీలో ఉంది ఈ అమ్మాయికి సంబంధించినటువంటి బ్రాహ్మిన్స్ వరుడు ఉన్నవాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు బ్రాహ్మిన్స్లోనే 25 సంవత్సరాల అమ్మాయి 5.5 హైట్ అండి చార్టర్ అకౌంటెంట్ యూకేలో చదివినటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లోనే ఉంది అయితే ఎంఎస్ చేసింది కాబట్టి ఎంఎస్ చేసిన వరుడు కానీ లేకపోతే మంచి ప్యాకేజీలో ఉన్నవాళ్ళు కానీ వెంటనే సంప్రదించండి వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్ శ్రీ మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి నోట్ చేసుకోవచ్చు 9860-444-39 ఈ నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దినఫలాలు వారఫలాలు ఇలా జాతక ఫలితాలు ఎన్నో విషయాలను మీరు కూడా తెలుసుకోవచ్చు అలాగే మేడం ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరికి ఒకేసారి వివాహం జరిపించవచ్చు అంటారండి అంటే ఒకే ఇంట్లో ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి వివాహం చేయడానికి ఒక 6 నెలలు టైం తీసుకోవాలండి జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఏదైనా సరే ఒకే కుటుంబంలో 2 వివాహాలు ఒకేసారి చేయొద్దని చెప్తుంది అంటే ఒక 6 నెలలు 6 మాసాల అనంతరం చేసినట్లయితే కనుక వాళ్ళకి వీళ్ళకి కూడా అన్ని విధాలా బాగుంటుంది అంటే అన్న చెల్లెలకు కానీ అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఒక 6 నెలలు తేడా ఉండాలి అని చెప్తున్నారనమాట అందువల్ల అలాగే చేస్తుంటారు అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న వేయచ్చు కవలలైతే ఎలా అని కవలలకైతే కనుక వెంటనే చేయొచ్చండి ఒక 1/2 గంట 1/2 గంట లేకపోతే 5 నిమిషాల తేడాలో
కవలలకు మాత్రం పెళ్లి చేసేయచ్చు కానీ అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి కూడా ఒకేసారి చేస్తే ఏంటంటే ఒకళ్ళ జీవితం చాలా బాగుంటుంది ఇంకొకళ్ళది విఫలం అవుతుంది అందువల్ల చేయొద్దు అని చెప్తారు మన వాళ్ళకి ఏంటంటే ఎలా అంటే బాగా ఇది తప్పు అనేది కాకుండా చేయొద్దు కుదవద్దు వద్దు అంటే ఒప్పుకోరు మనం అది నిజంగా చెప్తేనే గానీ వాళ్ళకి అర్థం కాదన్నమాట ఇంకో ప్రొఫైల్ చెప్పుకుందాం చెప్పుకుందామండి आर्यवैश्य वरुडी 30 संवत्सराल 5-8 हाइट बीटेक एमएस सॉफ्टवेयर यूएस बाबू 100 के लो अब्बाई की तगिनटुवंटि वधु कावाली कॉलर लाइन लो उन्नारंडी वारितो मात्लाडुदाम हेलो हेलो मैडम गारितो मात्लाडंडि अम्मा नमस्ते अंडी अम्मा एं चदुवुकुंदि पीजी चेसिंदि कास्ट एंटंडि चौधरीस ओके उन्नायंडी मैचेस उन्नायंडी अम्माई फोटो बायोडेटा कोंचें नाकु पंपिंचंडी अम्माई विवरालु मीकु ए रकमैन मैच कावाली इवन्नी कूडा ई कार्यक्रम अय्याक नेनु मल्ला मीतो मात्लाडुतानु प्रोफाइल चूद्दामंडी ओकसारी वाट्सएप नंबर चेप्पंडी चेप्तुन्नानम्मा नोट चेसुकोंडी 9860-444-39 ओके प्रोफाइल चूद्दाम वैसएस अब्बा अंडी 31 संवत्सरं 5-6 हाइट बीटेक अंडी साफ्टवेयर 15.5 लक्षल पैकेज बाबू हैदराबाद जॉब चेस्तुन्नाडु तगिनटुवंटि वधु कावाली आर्यवैश्य कैस्ट अम्माई 33 संवत्सराल 5-4 हाइट बीटेक साफ्टवेयर हैदराबाद पनिचेस्तुंदि 11 लक्षल पैकेज ईएमआई की तगिनटुवंटि वरुडु कावाली अदे विधंगा आर्यवैश्य कैस्ट 27 संवत्सराल अम्माई 5-2 हाइट चार्टर अकौंटेंट अम्माई 10 लक्षल पैकेज आर्यवैश्य कैस्ट अब्बाई कावाली अदे विधंगा वैश्यास इंकोक अम्माई 32 संवत्सराल 5-7 हाइट एमबीए चेसी ईएमआई कूडा 15 लक्षल पैकेज ईएमआई गुरिंचि कूडा वाळ्ळु पेंडि चेद्दामनि चूस्तुन्नारु एवरैना अब्बायिलु उन्न वाळ्ळु दीनिकि संबंधिंचिन वाळ्ळु वेंटने मम्मल्नि कन्सल्ट् चेयंडि बायोडेटा फोटोस वाट्सअप चेस्ते कार्यक्रम अयिन तर्वात नेनु मात्लाडटं अनेदि चाला ईजीगा नाकु कूडा उंटुंदि మేడం మీరు వర్ణాంతర వివాహాలు కూడా చేస్తున్నారండి చేస్తున్నామండి అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే ఎలా ఉందంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదో సరదాగా మనకి స్నేహితులు అయి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు అలా వర్ణాంతర వివాహాలు చేసిస్తారు చేసేసిన తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి వివాహం చేయాలంటే రెండు రకాలుగా వెతుకుతారు వెతికితే వీళ్ళకి ఈ పిల్లలు చదువుకి వీళ్ళకి దొరకకపోతే అప్పుడు వేరేదైనా చూడండి అంటూ ఉంటారు అన్నమాట ఆ విధంగా కూడా వర్ణాంతర వివాహాలు చేస్తాం లేదా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు పేరెంట్స్ అలాంటి వాళ్ళ పిల్లలకు కూడా చేస్తాం అన్నమాట లేదా వాళ్ళ వర్ణంలో దొరకరు అలాంటప్పుడు ఇతర వర్ణాలు చూస్తారు కరండి మరొక ప్రొఫైల్ ని చూద్దామా తప్పనిసరిగానమ్మా రెడ్డి కేస్ట్ వధు అండి 26 సంవత్సరాలు 5-4 హైట్ ఎంబీబీఎస్ ఎండి ఈఎంఐ కోసం తగినటువంటి వరుడు ఎండి చేసినటువంటి వరుడు కావాలి అదే విధంగా రెడ్డి కేస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5-4 హైట్ ఎంబీఏ చేసింది హైదరాబాద్లో పనిచేస్తుంది 6.9 లక్షస్ ప్యాకేజీలో ఉందండి ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అదే విధంగా రెడ్డి క్యాస్ట్ వధువు 27 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్ ఎంఐ కూడా ఎంటెక్ కూడా చేసింది ఎంబీఏ చేసింది హైదరాబాద్లో 11 లక్షల ప్యాకేజీలో ఉంది రెడ్డి క్యాస్ట్ అమ్మాయి ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-4 హైట్ ఎంటెక్ చేసి ఐఐటి చేసి మద్రాసులో ఎంఎస్ చేసి యుఎస్లో 1-10 కేలో ఉంది ఈ పాపకు కూడా యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి వరుడుగా కావాలి వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు కూడా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 29 సంవత్సరాలు 5-8 హైట్ బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది పాప పర్ మంత్ 6 లక్షల నుంచి 8 లక్షల దాకా వస్తుంది అమ్మాయికి ఈ అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్ వరుడు యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి కావాలి H1 ఉన్నవాళ్ళు కావాలి రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 30 సంవత్సరాలు 5-2 హైట్ బీబీఎం చేసింది తర్వాత చార్టర్ అకౌంటెంట్ ఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది ఎంఐ కూడా బెంగళూరులో జాబ్ చేస్తుంది ఎంఐ గురించి కూడా ఎవరైనా సరే మాకు ఫోన్ చేసి సంప్రదించండి వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ ని మేడం వాట్సాప్ నంబర్స్ కి పంపించాలి అనుకుంటే నంబర్స్ మరొకసారి చెప్తానండి నోట్ చేసుకోవచ్చు 9860-444-39 ఈ నంబర్లకి మీ యొక్క ప్రొఫైల్స్ ని పంపించొచ్చు అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దినఫలాలు వారఫలాలు ఇక జాతక సంబంధించిన ఎన్నో విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకే మేడం
ఇప్పుడు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక దిల్చుక్ నగర్ అమీర్పేటలో ఉన్నాయి కదండి, వీటికి సంబంధించిన ఆఫీసులకి సంబంధించిన పూర్తి అడ్రస్ని మాకు తెలియజేస్తారు మరొకసారి. తప్పనిసరిగానమ్మా, సిరిడి సాయిబాబా టెంపుల్ దిల్చుక్ నగర్లో బాబా గారికి నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగితే ఉన్న కాంప్లెక్స్లో ఉంది. అంటే చాలా ఈజీగా చెప్తున్నాను నేను మీకు. అలా ఆయనకు నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి ఆ కాంప్లెక్స్లోనే అక్కడ పూలు పళ్ళు అమ్ముతూ ఉంటారు అక్కడన్నమాట. అది అలా సిరిడి సాయిబాబా అనుగ్రహంతో అక్కడ చక్క పెళ్ళిళ్ళు కూడా బాగానే చేయగలుగుతున్నాము. దిల్సుఖ్ నగర్ పరిసర వాసులు అంటే వనస్థలపురం ఇట్లా మనకి ఎల్బీ నగర్ అందరూ కూడా నాగోలు వీళ్ళంతా కూడా ఎక్కువ వస్తూ ఉంటారమ్మా. హిమాయత్ నగర్ అందరూ వస్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ బాగుంది. తర్వాత మరలా ఇక్కడికి వస్తే తార్నాక ఫస్ట్ 13 ఏళ్ళ నుంచి తార్నాకలోనే ఉంది. తార్నాక ఉడా కాంప్లెక్స్ షాప్ నెంబర్ 48లో ఉందండి. ఈ 13 సంవత్సరాలు కానీ కూడా అక్కడే చక్కగా పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాం. ప్లేస్ మంచిది, అందువల్ల పెళ్లి చూపులు సక్సెస్ అవుతాయి. అది నాకు చాలా సెంటిమెంట్. అందుకని ఎక్కువ మెయిన్ బ్రాంచ్ అనమాట అది. అక్కడ ఒక 6 అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు ఆ విధంగా అనమాట. ఆ తర్వాత మరలా ఇప్పుడు 1.5 ఇయర్ అయింది. ఇక్కడ మనకి మెట్రో స్టేషన్ దగ్గర అమీర్పేట ఆదిత్య ఎన్క్లేవ్లో ఉందన్నమాట. 108 నెంబరు, నీలగిరి బ్లాక్ అంటారు దాన్ని. అక్కడ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పెడుతున్నామమ్మా. అక్కడ కూడా మ్యాచెస్ బాగానే కుదురుతున్నాయి. భగవంతుని నేను ఒకటే అనుకుంటాను, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేననేసి. మనం పెళ్లి చేయించడానికి ఏమన్నా భగవంతుడు అనుగ్రహం ఉందేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ అబ్బాయో ఎక్కడ అమ్మాయో కలిసి వాళ్ళు సంతోషంగా పెళ్లి కుదుర్చుకొని పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో ఉన్నారంటే నిజంగా నా జీవితం ధన్యం. మరొక ప్రొఫైల్ చూద్దామా. తప్పనిసరిగానమ్మా, అబ్బాయిల గురించి చెప్పుకుందాం. ఇందాక అమ్మాయిల గురించి చెప్పుకున్నాం కదా. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంఎస్ చేశాడు, 126 కేలో ఉన్నాడు. యుఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి తగినటువంటి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. యుఎస్లో ఉండాలి అమ్మాయి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 36 సంవత్సరాలు, లేట్ మ్యాచ్ అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లోని. 30 ఇయర్స్ దాటినటువంటి అమ్మాయి అయితే ఓకే అంటున్నారు. అందుకని ఆ విషయాన్ని గమనించి ఎవరైనా సరే మాకు ఫోన్ చేయచ్చు. కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం గారితో మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయికా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏ క్యాస్ట్? మంచి సంబంధాలు ఉన్నాయి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కొంచెం నాకు వాట్సాప్ నెంబర్ కి పెడతారమ్మా? పెట్టించండి, నోట్ చేసేసుకోండి. నెంబరు నెంబర్ నోట్ చేసుకొని మీరు పెట్టుకుని ఉంటే అబ్బాయి వచ్చాక పెట్టించండి. ఓకే సరే. అలే అక్కర్లే, నేను నాతో చెప్తురు కానీ. ఓకే అమ్మా, నెంబర్ చెప్తున్నానమ్మా, నోట్ చేసుకోండి. 9866-0444-39. మరొక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగా అండి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, బాబు 5'10" హైటు, ఎంఎస్, పిహెచ్డి అండి ఈయన. సాఫ్ట్వేర్లో ఇతను యుఎస్లో ఉన్నాడు. 150K వస్తుందండి. వెల్ సెటిల్డ్ అండి, H1 ఉంది. అందుకని ఎవరైనా సరే యుఎస్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించండి. అందరూ కూడా యుఎస్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి వాళ్ళు వస్తారు, వెళ్ళి చేస్తే బాగుంటుంది అనేది కొంచెం ఆలోచనలో ఉన్నారు. అందుకని మీరు వెంటనే సంప్రదిస్తే ఏమో భగవంతుడి దేవాలయ 15 రోజుల్లో కుదరచ్చు. అది అదృష్టమే కదా. తర్వాత పెళ్లి చేసినా ముందు కుదిరిపోతుంది కదా. ఆ విషయాన్ని గమనించుకొని త్వరపడండి కొంచెం. ఆ తర్వాత రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి సంబంధం కావాలి. హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈ బాబు 21 లాక్స్ ప్యాకేజీలో ఉన్నాడండి. ఈయనకు వీళ్ళకు కూడా మంచి ఆస్తులు ఉన్నాయి. వెల్ సెటిల్డ్ అనమాట, కోట్లు కోట్లే ఉన్నాయి ఆస్తులు. ఆ విషయంలో ఏమీ డౌట్ లేదు, మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్, 32 సంవత్సరాలు అబ్బాయి, 5'7" హైటు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, 11.5 లక్షల ప్యాకేజీలు ఉన్నాడండి. ఈయనకు తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ వరుడు, 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 150K ఉన్నాడు. ఈయనకు సంబంధించి మంచి ప్రొఫైల్ అండి. అబ్బాయి కూడా చాలా తెలివైన వాడు, టాప్ యూనివర్సిటీలో చదివాడు. అందుకని ఎవరైనా సరే వెంటనే సంప్రదించవచ్చు. అదేవిధంగా జర్మనీలో ఉన్నాడండి ఒక బాబు, 34 సంవత్సరాలు. వీళ్ళు కూడా ఏంటంటే అమ్మాయి బాగుంటే చాలండి, జర్మనీ రావడానికి ఇష్టమైతే చాలు, మాకు 5 CR ప్రాపర్టీ ఉంది, అబ్బాయి సైంటిస్ట్, అక్కడ
జర్మనీ గవర్నమెంట్ ఏర్కొరి ఉద్యోగం ఇచ్చింది అని చెప్తూ ఉన్నారు. అందు గురించి ఆ విషయాన్ని కూడా మీ పిల్లలకు ఎవరికైనా ఇష్టమైతే గనక ఒక 30 ఇయర్స్ అలా ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి క్యాస్ట్లో సంప్రదించండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నేను బాలేనండి. నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి, ఎవరికండి అబ్బాయికా అమ్మాయికా వివాహం? అబ్బాయి ఇయ్యంలో ఉంటాడు. అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఏం చదువుకున్నాడు? ఓకే సరేనండి. మీ క్యాస్ట్ ఏంటి? ఓకే రెడ్డిస్ మోటాటి ఉన్నారండి, సంబంధాలు ఉన్నాయి. అబ్బాయి ఫోటో బయోడేటా కొంచెం నాకు పంపిస్తారా? ఫోన్ నెంబర్ చెప్తారు? వాట్సాప్కి పంపించండి, ఈ నెంబర్కి కాదు వాట్సాప్ నెంబర్కి పంపించండి. చెప్తున్నానండి, నోట్ చేసుకోండి నెంబర్. మేడం వాట్సాప్ నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 9866034439. ఓకే మేడం, ఇప్పుడు చూసుకుందాం వివాహ ప్రొఫైల్ చూద్దామంటారా? ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'7" హైట్, గవర్నమెంట్ అసిస్టెంట్ గా జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నాడు. ఈయన 40,000 శాలరీలో ఉన్నాడు. ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్ అండి, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ బాబుకి తగినటువంటి వెల్ సెటిల్డ్ అండి, వీడు కూడా తగినటువంటి చౌదరి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అంటే కొన్ని కొన్ని సమయానుభావంతో కొన్ని కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాము, ఆ విషయంలో ఏమనుకోకండి. తర్వాత గంగపుత్ర క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ చేసి 3AA చేసి ఈయన బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నాడండి. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు మంచి సంబంధం చూసుకొని మీరు వెంటనే మాకు కాల్ చేయండి. తర్వాత గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి అండి, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసింది, 65,000 శాలరీలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. తర్వాత క్యాస్ట్ నోబార్ అండి, 32 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ యుఎస్ అండి, 100Kలో ఉన్నటువంటి ఈ బాబుకి క్యాస్ట్ నోబార్లో అమ్మాయి కావాలి. అదేవిధంగా క్యాష్ నోబార్లో వధువు, 30 సంవత్సరాలు, ఎంఎస్సీ బిఈడి, గ్రూప్ 2 ఆఫీసర్ అండి, గవర్నమెంట్ ఆఫీసర్గా చేస్తుంది పాప, 50,000 శాలరీ ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఎంఐ గురించి ఎనీ క్యాస్ట్, ఎనీ ఓసీ ఆర్ బీసీ సంప్రదించవచ్చు. ఇందాక అడిగారు కదా మీరు వర్ణాంతర వివాహాల గురించి. కాలర్ లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడినాక చూద్దాం. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే మేడం గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా, అబ్బాయికా అమ్మాయికా? చూస్తామమ్మా, సెకండ్ మ్యాచెస్ కూడా చూస్తున్నాము, చేస్తున్నాము. చెప్పండి అబ్బాయికి ఏమైంది? అబ్బాయికే మేడం. ఓకే అమ్మా, అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారమ్మా? అబ్బాయి జాబ్ చేస్తాడు మేడం, అక్కడ మది వేటలపాలెం మేడం, సామకోట మండలం వేటలపాలెం. ఓకే అమ్మా. అబ్బా మీ క్యాస్ట్ ఏంటమ్మా? మేము ఇసు బ్రాహ్మణ్స్ మేడం. ఎస్ బ్రాహ్మణ్స్ లో మ్యాచెస్ ఉన్నాయమ్మా. అబ్బాయి ఫోటో బయోడేటా నాకు కొంచెం వాట్సాప్ చేయండి. సెకండ్ మ్యాచ్లు ఉన్నాయి, నేను చూసి మీకు మీతో మాట్లాడతాను. మరలా చూద్దామండి, చూద్దాం. ఏమో ఎవరో ఎక్కడైనా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనుకోండి, దీనికి సంబంధించిన వాళ్ళు. మనం చక్కగా ఒక కుటుంబం చేద్దాం, ఒక కుటుంబం అవుతుంది కదా. ఓకే ప్రొఫైల్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా, సెకండ్ మ్యారేజ్ అమ్మా. అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎనీ క్యాస్ట్ చూస్తానంటున్నారండి, అందుకని ఏ క్యాస్ట్ అయినా ఓకే అమ్మాయి. ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ వధువు, 23 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈఎంఐ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. ఆ విషయాన్ని గమనించుకుని ఎవరైనా సరే ముందుకు రావచ్చు. సెకండ్ మ్యాచ్ అండి, 26 సంవత్సరాలు అమ్మాయి. ఈ అమ్మాయి కూడా క్యాష్ నోబార్ చూస్తామంటున్నారు వీళ్ళు. ఈ అమ్మాయి గురించి ఏంటి అంటే, అమ్మాయి డాక్టర్ అండి, డాక్టర్ వరుడు కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కానీ ముందుకు వస్తే కనుక చేసుకోవడానికి ఇవ్వడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. వెల్ సెటిల్డ్ అమ్మాయి, వాళ్ళకి కూడా ఒక 2CR ప్రాపర్టీ కూడా ఉంది అమ్మాయికి. ఆ విషయం గమనించుకుని ఎవరైనా సెకండ్ మ్యాచ్ వాళ్ళు, మంచి ప్యాకేజ్లో ఉన్నవాళ్ళు వెంటనే అబ్బాయిలు సంప్రదించండి. మేడం, వివాహంలో అన్ని పొంతనలు చూసి వివాహం చేస్తున్నా కూడా కొన్ని వివాహాలు విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి, ఎందుకని అంటారండి? వివాహాలు విచ్ఛిన్నం అవ్డానికి నిజంగా చెప్పాలంటే అన్ని జాతకాలు చూసామంటారు, కానీ టైం ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటేనండి, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో వాళ్ళు సర్టిఫికెట్లో ఓ డేట్ ఉంటుంది, ఆ డేట్ని ఫాలో అయిపోయారనుకోండి ఒకవేళ, సపోజ్
అంటే కొంచెం తక్కువ ఎక్కువ అనుకుంటారనో లేకపోతే వీడు మర్చిపోయా ఒకసారి చూడండి ఏ డేట్ ఆఫ్ బర్త్ అలవాటైతే అదే చెప్పేస్తూ ఉంటాం. సర్టిఫికేట్లో నిజంగా ఎక్కువ వేసినా తక్కువ వేసినా మనం మర్చిపో యథార్థాన్ని మర్చిపోయి ఇది మాట్లాడేస్తూ ఉంటాం. ఆ విధంగా నడిచేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. రెండు ఏంటంటే కొంతమంది కొంచెం లేట్ అవుతుల్లోకి ఏదైనా మార్పులు చేర్పులు చేసినా ఏదైనా ఇప్పుడు మనము ఏదైనా మన రాతని మనం అనుభవించాలి. ఎవరు అనుభవించరండి. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నటువంటి దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కష్టము నష్టము బాధ పడుతూ ఉంటారు. కానీ పిల్లల యొక్క రాత మనం కనలేదు కదా, బిడ్డలనైతే కన్నాము, పిల్లల్ని పిల్లల యొక్క రాతని మనం కనలేదు. అందువల్ల తల్లిదండ్రులు ఏదైనా వివాహాలు విచ్ఛిన్నమైన బాధపడుతూ వాళ్ళు ఆవేదన చెందుతూ ఎందుకు మన ఇంట్లో ఇలా జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటారండి అబ్బాయిల తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు. బోతారు ఈక్వల్ అండి. అయితే ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఆడపిల్ల వాళ్ళకి ఎక్కువ బాధ మగపిల్లల వాళ్ళకి ఏంటి అంటారు. కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, ఎవరైనా బాధపడుతూనే ఉంటారండి. వాళ్ళు ఎంతో ఆవేదనతో చెప్తూ ఉంటారు నాకు రోజు కాస్త ఇంచుమించు సెకండ్ మ్యాచ్ వాళ్ళు రెండు రోజులకు ఒకళ్ళనే వస్తారు గ్యారంటీ అనమాట. వాళ్ళ అబ్బాయి వాళ్ళ రకరకాల సమస్యలు అంటే ఎందువల్ల విచ్ఛిన్నం అవుతున్నాయంటే ఇగోయిజాల వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయి. తర్వాత ఏంటంటే సెంటిమెంట్ల వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయి, సాంప్రదాయాల వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయి. కారణాలు ఇదని చెప్పలేమండి. అందరూ సంపాదిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ యొక్క అంటే చెప్పాలంటే రకరకాల మెసేజ్లు తర్వాత పరిచయాలు వాటి వల్ల కూడా విచ్ఛిన్నం అవుతున్నాయండి. ఈ విషయం నిర్మమాటంగా మనం మాట్లాడుకోవాలి. వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9860-444-39 ఈ నెంబర్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దినఫలాలు వారఫలాలు ఇట్లా జాతక ఫలితాలను ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మరొక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. రాజిక క్యాస్టు, 28 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, MBA చేసి సింగపూర్లో జాబ్ చేస్తున్నాడమ్మా. కాస్త ఇంచుమించి 80,000 నుంచి 1,00,000 దాకా అబ్బాయికి వస్తుంది. రజిక క్యాస్ట్లో వదులు కావాలి. రజిక క్యాస్టు అమ్మాయి, 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ అండి, హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు రజిక క్యాస్ట్లో కావాలి. ఆ తర్వాత గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా వాడు బాగా వెల్ సెటిల్డ్ అండి. ఆ విషయాన్ని గమనించి గౌడ్స్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మాకు ఫోన్ చేయొచ్చు. సెట్టిబల్జా క్యాస్టు అమ్మాయి, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MBA, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 50,000 సాలరీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో 28 సంవత్సరాల అమ్మాయి అండి, బీటెక్. ఈ అమ్మాయి కూడా ఇంజనీర్గా పనిచేస్తుంది, 50,000 సాలరీ వస్తుంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 96లో పుట్టింది అమ్మాయి అంటే కాస్త ఇంచుమించి 24 సంవత్సరాలు. ఈ అమ్మాయికి కూడా వివాహం చేయాలనుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలే, 5 అడుగులే ఉంటుంది అమ్మాయి. కొంచెం షార్ట్గా ఉన్నటువంటి అబ్బాయిలు కావాలి. ఓకేనండి. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సంబంధాలని కుదుర్చటము, ఎన్నో చక్కని జంటల్ని కూడా కలిపారు మీరు, ఎన్నో చక్కని వివాహాలు కూడా చేసి ఉన్నారు, మీ అనుభవం ఎలా ఉందండి? అనుభవం చాలా నిజంగా చెప్పాలంటేనండి నాకు కూడా తెలియదు. పెళ్ళి వీళ్ళకి కుదురుతుంది అనేది మనం కూడా ఊహించాం కదా. చెప్పాల వాళ్ళకి ఫొటోస్ పంపించి, వీళ్ళకి పంపించి, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు చెప్పి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చెప్పి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా నా సమక్షంలో జరగడానికే చూస్తాను. అందువల్ల ఏంటంటే పొరపచ్చాలు రావు, మాట తేడా రాదు, ఏదో చిన్న విషయంలో పెట్టుపోతల విషయంలో అన్ని విషయాలు కూడా నేను వాళ్ళకి ఇద్దరికీ శ్రేయోభిలాషిగా మాట్లాడతాను. అందువలన ఎంత అంటే కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకి మాట్లాడాను, మామూలు వాళ్ళకి మాట్లాడాను. అందువల్ల ఏదైనా సరే మనం అలా చేయడం వల్ల ఎక్కువ చూడండి జీవితకాలం ఉండాల్సిన బంధాలు అవి. మేమేముంది పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మేడం గారు బాగున్నారంటే బాగున్నామని చెప్పేటటువంటి వాళ్ళం. అందువల్ల వాళ్ళ బంధాలు బాగుండాలి. అందువల్ల జాగ్రత్తగా మాట్లాడటం ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకున్నాము. తృప్తిగా ఉందండి. నిజంగా చెప్పాలంటే రిజల్ట్ ఏంటంటే సాటిస్ఫాక్షన్. మేడం మరొక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగానండి. మాదిగ క్యాస్ట్ అండి, ఎస్సి మాదిగ, వరుడు, 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి బాబు, 50,000 సాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్లో అమ్మాయి, 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఈ అమ్మాయికి కూడా జాబ్ చేసేటటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. ఎస్సి మాల క్యాస్టు అబ్బాయి, 31 సంవత్సరం, 5'9" హైటు, గవర్నమెంట్ ఎంప్లాయ్, MBBS డాక్టర్. ఈయనకి తగినటువంటి డాక్టర్ సంబంధం కావాలి.
అదే విధంగా ఎస్సి మాలాలో వధువు 29 సంవత్సరాలు 5'2" హైటు ఎంఎస్ ప్రాజెక్టు డెవలపర్గా యుఎస్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయి ఎస్సి మాలా క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా మనకి అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారండి. అంటే ఏంటంటే సమయాభావం చేత కొన్ని కొన్ని తీసుకొచ్చి కొన్ని కొన్ని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేగాని ఈ వర్ణం వాళ్ళు లేరేమో అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండి, వివాహానికి సంబంధించి చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు మాకు ప్రతి ఎపిసోడ్లోనూ. మీకు ధన్యవాదాలండి. నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సురపూజితే, శంఖ చక్ర గదాహస్తే, శ్రీ మహాలక్ష్మి నమస్తుతే. అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలి. నమస్తే. ఇదండి వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. తిరిగి గురువారం ప్రసారమయ్యే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.